వీక్షకులందరికీ నమస్కారం. 2021 సంవత్సరంలో ధనుర్రాశి వారి జాతకం ప్రకారం ఏ విధంగా ఉంటుందో, వారు ఎటువంటి ముద్రలు వేసుకుంటే మంచి జరుగుతుందో ఇవన్నీ కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు మలయాళ తంత్రి అయిన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూదిరి గురువు గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మరి ముద్రల గురించి, ఎటువంటి రాశి వారికి ఎటువంటి ముద్రలు వేస్తే వారికి మంచి జరుగుతుందో, దోషాలు తొలుగుతాయో, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారండి. మరి ధనుర్రాశికి సంబంధించి 2021 సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ముద్రలు వేసుకుంటే వారికి ఇంకా మంచి జరుగుతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు గురుగారు. ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమ. ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే అష్టమి శని నడుస్తూ ఉంది. వీళ్ళకి గత సంవత్సరాల నుండి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ప్రతిదినం బాగా యాంగ్జైటింగ్ బాగా ఉంటుంది. ఏమంటారు దాన్ని, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, అంటే టెన్షన్ ఎక్కువ పడుతుంటారు. సో వీళ్ళకి ఏంటంటే, వీళ్ళ మ్యారేజ్ విషయాల్లో బాగా మనం తొందర పడకూడదమ్మ. ఎందుకంటే ఇలాంటి రాశి వాళ్ళకు దాదాపు రెండు మ్యారేజెస్ వస్తూ ఉంటాయి. అంటే ధనుర్రాశి వారికి వివాహ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం, ఇబ్బంది వస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ మ్యారేజ్ విషయాల్లో కొద్దిగా బాగా ఆలోచించుకొని చేయాలి, అబ్బాయికైనా అమ్మాయికైనా. సో వాళ్ళు బాగా ఇదిగా ఉంటారు, వాళ్ళు అధికారంలో ఉండాలని ఎక్కువ అనుకుంటారు. ప్రతిదిన ముందుగా ఉండాలని ఆలోచిస్తారు. పెద్దగా ఉండి అందరూ తన మాట ఆకర్షించుకోవడం కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు ఈ రాశి వాళ్ళంతా కూడాను, నాదే నెగ్గాలని. వాళ్ళు సేవా భావనతోని ఎక్కువగా ఉంటారు. ఆలోచన చాలా మైండ్ బ్రాడ్గా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో ఇలాగా ఉంటుంది. కానీ వాళ్ళకి సమస్యలు అనేది ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటుంది. అంటే ఈ రాశి వారు పాపం మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్లున్నాయి, చాలా ఇబ్బంది ఉంది. సో ఇలాంటి వాళ్ళకి లక్ష్మి కటాక్షం కలగాలి. సంపూర్ణమైన శుక్రుడు గురుడు అనుగ్రహం ఉంటే మహా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన వంటి ముద్ర ఆసనలు ఉన్నాయి. ఎందుకో ఎన్నో నక్షత్రాలకి ఎన్నో రాశులకి మనం ముద్రలు ఇచ్చాం. అలాంటి దానికి కోసమే ఇప్పుడు మనము ఇచ్చేవంటి ఈ ధనుర్రాశి వాళ్ళకి అద్భుతమైన వంటి ముద్ర వేసుకున్నారంటే చాలా బాగా ఉంటుంది. ఓకే గురుగారు, ఏ విధంగా వేసుకోవాలండి? సో ఈ ముద్ర వచ్చేసి ఈ రకంగా ఉండాలమ్మా. ఈ రెండు వేలు కూడాను ఈ రకంగా మనం మధ్య వేలు ఉంగరం వేలు రెండు కలిపి తర్వాత బొటన వేలుకి ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ రకంగా ఉండాలి. బొటన వేలుని మధ్యలోకి మడిచి మధ్య వేలు ఉంగరం వేలు రెండు కూడా ఈ బొటన వేలుని కప్పి ఉంచాలి. కప్పి ఉంచేసి చూపుడు వేలు చివరి వేలు పైకి లేచి ఉండాలి. సో ఈ రకంగా కూర్చొని వాళ్ళు పద్మాసనం వేసుకొని వాళ్ళు మాత్రం చేస్తే వాళ్ళకి ఒక అద్భుతమైన వైబ్రేషన్, ఏదైనా ఇష్టదైవం అని ఏదైనా కూడా మనము స్వీకరించుకోవచ్చు. వాళ్ళు ఏదైనా వాళ్ళు శిరిడి సాయిబాబా కానీ, శ్రీరాముడు కానీ, కృష్ణుడు కానీ, అమ్మవారిది కానీ, ఇంకేదైనా కూడా వాళ్ళు తీసుకొని ఈ మంత్రాన్ని వాళ్ళు చెప్పిస్తే వాళ్ళకి అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తాయి. వీళ్ళు చేసేవంటి సమయం కూడా ఉదయం 4 నుంచి 6 లోపే చేయాలి తెల్లారుజామున. అప్పుడు ఆ సమయంలో వీళ్ళు తలస్నానం చేసుకునే చేయాలి. ఈ పూజకి తలస్నానం చేయకుండా పనికిరాదు, కేవలం ఈ రాశి వారు మాత్రమే. అంటే ధనుర్రాశి వారు పూజ ఏదైతే ఈ ముద్రలు వేస్తారో వారు ఖచ్చితంగా అభ్యంగన స్నానం తలస్నానం చేయాలి. చేసి కూర్చోవాలమ్మా. ఇది 41 డేస్ లేదంటే 11 డేస్ లేదంటే 21 డేస్ కంపల్సరీ ఒక వ్రతం లాగా చేయాలి. చేసిన మంచి ఫలితం వాళ్ళకు జీవితంలో లభ్యం అవుతుంది. భార్యాభర్తల్లో అన్యోన్యత్వం పెరుగుతుంది. వాళ్ళు పిల్లలు బాగా వింటారు. ఇంకా అనేక రకమైనటువంటి ఏదైనా ఆర్థికమైనటువంటి సమస్యలు ఏదైనా కూడా కొద్దిగా అంతకాకుండా కొద్దిలో కొద్దైనా మీకు వైబ్రేషన్స్పై 101% మీకు మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు మరొక్కసారి ఆ ముద్ర గురించి చూపి. తప్పకుండా అమ్మా. ఈ యొక్క ముద్ర వచ్చేసి మనం మధ్యలో అమర్చుకోవాలమ్మా. ఈ రకంగా అమర్చిన తర్వాత శనిను రాహుకేతుకు సంబంధించిన వంటి 2 ఉంగరాలు ఉంటాయి. ఇక్కడ మధ్యది వచ్చేసి శనీశ్వరుడు. ఓకే, ఇది వచ్చేసి రాహుకేతుకు సంబంధించిన వంటి ఇవి రెండు కూడా అమర్చి. ఓకే, గురువును బుధ గ్రహానికి సంబంధించిన వంటి ఇవి 2 వేలు ముద్ర అన్నట్టు లెక్క ముద్రలు. ఓకే,
శుక్రుడు కూడా ఇదే, బుధుడికి ఇదే, గురువుకి ఇదే. సో ఈ రెండు కూడాను ఇలా పెట్టేసుకొని బ్రహ్మాండంగా కూర్చొని పద్మాసనం వేసుకోవచ్చు. లేదంటే మీరు సోఫాలో ఒకవేళ కింద కూర్చోలేరు, పెద్దవాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూర్చోలేరు కాబట్టి చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళకి లేచి స్నానం చేసుకునేంత ఓపిక లేకపోతే తులసి నీళ్ళు ఉంటే ప్రోక్షణ చేసుకొని భగవద్ ధ్యానం చేసుకొని మీరు ఈ యొక్క ముద్రాసనం మీరు కూర్చొని ఉండే ఆసనంలో వేసుకోవచ్చు. లేని పక్షాన మీ ఆరోగ్యంగా ఉన్నారు, బాగా ఇదిగా ఉన్నారు ఉంటే మీరు కంపల్సరీ చేస్తే మీ బిజినెస్లో కానీ మీ ఆఫీస్లో కానీ వ్యాపారం మీరు ఏ రంగంలో ఉన్న అన్ని కార్యము 101% సక్సెస్ఫుల్ అవుతుంది ఈ ముద్ర ద్వారా. ఆగిపోయిన ఫండ్స్ కూడా మీకు దగ్గరకు వస్తాయి, అంటే లక్ష్మీ కటాక్ష ఆగిపోయిన ఫండ్స్ రావటం జరుగుతుంది. మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు స్వీకరించవచ్చు, అటువంటి ఫలితాలన్నీ లభిస్తాయి. మీరు ఏమైనా లోన్స్ పెట్టుకున్నా అవి సక్సెస్ఫుల్ అవుతాయి. మా వివాహంలో కూడా ఏదైనా క్రాక్ ఏదైనా ఎటువంటి అయినా వాళ్ళకి వైబ్రేషన్ వచ్చి డైవర్స్ అయ్యేటువంటివి జరిగినా కూడా వాళ్ళ మళ్ళీ ఒకటే అవకాశం కనపడుతుంది. అన్యోన్యతనం అనేది బాగా పెరిగేటువంటి ముద్ర ఈ ముద్ర, చాలా పవర్ఫుల్ ముద్ర. సో ఈ ముద్రతో ఈ రాశి వాళ్ళు చేయటువంటి ప్రపంచంలో ఎవరు కూడా చాలామంది ప్రపంచంలో అందరూ కూడా ఈ యొక్క ముద్రాసనం వేసి ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో అది కూడా ఇప్పుడు ఈ ప్రేక్షకులకు మనం చెప్పడం ఏంటంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలనేసి భావనతో మనము ఈ ప్రజెంట్ చేస్తున్నాము. సో ధారాళుగా వేసుకోవచ్చు. ఇంకేదైనా వాళ్ళు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో మీరు చేస్తే మేము దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆ రకంగా మీరు చేసుకోండి, సులభంగా మీ యొక్క సమస్యని బయటపడడానికి అవకాశం మీకు ఈ యొక్క ముద్ర ద్వారా ఏర్పడుతుంది. గురుగారు, మరి మీరు చెప్పినట్లుగా 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఈ ముద్రలు వేసుకున్న తరువాత చేయవలసిన పూజలు కానీ పరిహారాలు కానీ ఏమన్నా ఉన్నాయంటారా? అవునమ్మా, ఇది 40-11 రోజుల తర్వాత శని సూర్యునికి వెళ్ళు దానం చేయాలి. అంటే తైలాభిషేకం కానీ నువ్వులు కానీ ఒక శనీశ్వర భగవానికి వీళ్ళు ఇవ్వాలి. ఆ ఒక దగ్గర ఆలయం దగ్గర ఉన్నవంటి మా ఎవరైతే కూడా దాతలు ఉన్నారో, అంటే భిక్షాటనం చేసే వాళ్ళు ఉంటారు మహానుభావులు, వాళ్ళకి వీళ్ళు ఏదైనా ఇడ్లీ కానీ టిఫిన్స్ కానీ లేదంటే భోజనం కానీ ఏదైనా కూడా దానం చేయవచ్చు. ఆహార పదార్థాలు అనేవి దానం చేయాలి. లేదంటే అంతగా లేవు మా దగ్గర, ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉందంటే ఒక డజన్ అరటిపండ్లు కొన్ని కూడా ఒక్కొక్క అరటిపండు కూడా ఇచ్చేసిన చాలు. ఆ చిన్నపిల్లలు 12 ఏళ్ళ నుంచి చేయాలి ఈ ముద్రాసన. చిన్నపిల్లలకి ఎవరికో ఈ రాశి ఉన్నవాళ్ళు కూడా 12 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళ నుంచి చేయాలి. అంటే చిన్నపిల్లలు కాకుండా 12 సంవత్సరాల పైన వాళ్ళు మాత్రించి మనకు 60-90 ఏళ్ళు వరకు కూడా ఈ రాశికి. అన్ని రాశులు కూడా అట్లనే, ఎవరు 12 లోపు ఉన్న వాళ్ళని ఎవరు కూర్చోపెట్టకూడదు, వాళ్ళకి వర్తించదు. ఏ రాశి వారికైనా సరే 12 సంవత్సరాలు పైననే ఉండాలి, అప్పుడే వాళ్ళకి అర్పణం అవుతుంది. 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు అవుతుంది, 12 ఏళ్ళకు ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ వాళ్ళకి వస్తుంది కాబట్టి, అంటే మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అద్భుతమైన గ్రహాలు కూడా అప్పుడే మొదలవుతాయి. సో ఇక 12 సంవత్సరాలు దాటిన పైన ఉంటున్న వాళ్ళని ఇచ్చి చేయవచ్చు. ఎప్పుడైనా కూడాను పనికిరాని రోజులు ఈ ముద్ర వేసి చేయకూడదు. ఓకే, ముఖ్యంగా మహిళలు ఇంకా మన ఏదైనా వాళ్ళ ఇంట్లో అశుభం జరిగినా అశుభం జరిగిన అటువంటి ముద్రలు వేసి కూర్చోవద్దు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీరు అందరు హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. గురుగారు, మరి శనీశ్వరునికి తైలాభిషేకం కానీ నువ్వులు కానీ దానం చేయమన్నారు, దానికి ఎంత క్వాంటిటీలో చేయాలి, అట్లా ఏమైనా ఉందా గురుగారు? తైలం అంటే మనకు మినిమం 1/4 నుంచి 1 కిలో దాకా నూనె తీసుకోవచ్చు. నువ్వులు కూడా 1 నుండి 1.5 కిలో దాకానే ఇవ్వాలి, అది లెక్క. సో అది వచ్చేసి ఆ స్వామికి ఇవ్వటం చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ వీళ్ళకి కనపడతాయి. ఎందుకంటే అష్టమి శని నరుస్తుంది, రానున్న రోజులు వీళ్ళకి బాగా మేలు కలుగుతుంది కాబట్టి ఇది చేయటంలో చాలా విజయం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు ఈ రాశి వారంటే ఇంతకు ముందు రాసుల వారికి ఎవరికి కూడా ఇంత సమస్యలు ఉంటాయి అన్నట్లుగా కూడా సూచనగా కూడా ఏం చెప్పలేదు, కానీ ఈ ధనుర్రాశి వారికి మాత్రం అంటే వారి వివాహానికి సంబంధించి కానీ లక్ష్మీదేవి కటాక్షం సంబంధించి కానీ చాలా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పి మీరు చెప్పారు. ఒకవేళ ఇలాంటి ముద్రలు వేసినా కూడా వారికి ఇంకా ఏమైనా ఫలితం రాలేదు అంటే అప్పుడు ఏం చేయాలంటారు? అప్పుడు మనని వాళ్ళని సంపాదించండి అమ్మా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూస్తాము, వాళ్ళ జన్మ నక్షత్రం కూడా చూసి ఇంక జన్మంలో దోషమా లేకపోతే రాశిలో దోషమా ఇంకేదైనా ఉందని కూడా చూసుకొని వాళ్ళకి పరిహారం అంతా మనం చేస్తాము. మీరు మమ్మల్ని సంపాదిస్తే
మేము అన్ని విధాలైనటువంటి పరిహారం మిమ్మల్ని వెరీ షార్ట్ టైంలో మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. చక్కగా అంటే అందరికీ కూడా ఉపయోగపడేటువంటి రాశులకు సంబంధించి ముద్రలు అనేవి తెలియజేస్తున్నందుకు. చూసారు కదండి గురువుగారి ద్వారా మరి ధనుర్రాశి వారు ఎటువంటి ముద్రలు వేసుకోవాలి, వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేశారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సమాధానాల కోసం కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం.